కృష్ణా జిల్లాలోని ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించేందుకు నీతి ఆయోగ్ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్వరరావు ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల బృందం రాష్ట్రానికి వచ్చారు. ఢిల్లీ నుంచి విమానంలో గన్నవరం చేరుకుని అక్కడి నుంచి వీరపనేనిగూడెం వెళ్లనున్నారు. అక్కడ తెల్లం విజయ్ కుమార్ అనే రైతుతో సమావేశమై ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన అంశాలను తెలుసుకుంటారు. తర్వాత వ్యవసాయ క్షేత్రాలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం విజయవాడలో ముఖ్యమంత్రి, వివిధ శాఖల అధికారులను నీతి ఆయోగ్ సభ్యుల బృందం కలుస్తోంది. సాయంత్రం 4:30కు పారిశ్రామిక సంఘాలతో సమావేశమవుతారు. 5:30కు వివిధ వర్సిటీల వైస్ ఛాన్సలర్లు, విద్యా సంస్థల ప్రతినిధులు, సామాజిక సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతారు. నీతి ఆయోగ్ బృందం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నివాస్ పరిశీలించారు. Yes, sir. We also work together.